మెదక్ జిల్లా రామన్పేట్ మండలం జాన్సలింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ అండ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాన్సలింగాపూర్ గ్రామంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, సెక్షన్ ఆఫీసర్స్ కృష్ణమూర్తి, బీట్ ఆఫీసర్ గబ్బర్ సింగ్, ఎంపీటీసీ జ్యోతి శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ మాజీ సర్పంచ్ మనగల్ల రామకృష్ణయ్య, సంతోష్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశం, శ్రీనివాస్, చాకలి పోషయ్య, లింబాద్రి స్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జాన్సలింగాపూర్ గ్రామంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పూర్తి వజ్రోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా గ్రీనరీ చేసుకోవడం జరుగుతుంది. పల్లె పల్లెలో గ్రీనరీ ఉంటేనే ఆరోగ్య మన జనాలు కూడా బాగుంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు జడిపిహెచ్ఎస్ హై స్కూల్లో 75 చెట్లు నాటడం జరిగింది. ఇందుకు వచ్చి 75 సంవత్సరాల జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంటింటికి జెండా పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న వారందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, మరియు ఉప సర్పంచ్ గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గారు అందరూ వచ్చి ఇది ప్రోగ్రామ్ను దిగ్విజయం చేసినందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పంపిణీ చేసిన తర్వాత ప్రజలందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జెండాని ఇంటి దగ్గర ఎగరవేసుకొని ఒక జెండా పండగని ఒక పెద్ద విలేజ్లో ఒక వజ్రం ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా జెండాలు కూడా ఆ మూడు రంగుల రెపరెపలాడుతున్న మూడు రంగుల జెండాని ఇళ్లపై ఎగరేసుకోవాలని కోరుకుంటున్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు జాన్సలింగాపూర్ గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు అందరూ వారి సమక్షంలో ఇక్కడ 75 మొక్కలను నాటడం జరిగింది. ఈరోజు వనమోత్సవాన్ని పురస్కరించుకొని మా అటవీ శాఖ తరఫున ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వారి సహోపాధ్యాయులందరూ, అదేవిధంగా మా సిబ్బంది కృష్ణ, ఎఫ్ఎస్ఓ గారు, గబ్బర్ సింగ్ గారు, బీట్ ఆఫీసర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ మొక్కలు నాటడం కాకుండా ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారు, వారి సహోపాధ్యాయులందరికీ ఈ మొక్కలు సంరక్షించవలసిందిగా కోరుతున్నాము మా శాఖ తరఫున. సో మీకందరికీ మరొకసారి మా అటవీ శాఖ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.